NRI ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆనాడు కట్టుబట్టలతో మన బయటికి ఎంటేస్తాం జరిగింది. రాజధాని ఎక్కడుంటుందో తెలియలేని పరిస్థితి, 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. కనీసం ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూర్చునే దానికి ఆఫీస్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు హైదరాబాద్లో ఉన్న సచివాలయంలో ఎందుకు పనికిరాని బిల్డింగ్లు మనకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ ఫోటో నాకు గుర్తొస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అసలు మనకి ఎలాంటి ఆఫీసులు ఇచ్చారో చూద్దామని వెళ్ళారు. వెళ్తే అక్కడ దాదాపు 8 అడుగుల వరకు కంప్యూటర్ డబ్బాలు పక్కన